ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలే కాకుండా మొదట్నుంచి కూడా జగన్కి సపోర్ట్ చేస్తూ వస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా ఈ మధ్య ప్రెస్ మీట్లు పెట్టి జగన్ పాలనని వేలెత్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టి వార్తల్లో నిలిచిన ఉండవల్లి అరుణ్ కుమార్ 2 సార్లు ఎంపీగా పనిచేసిన సంగతి మనందరికీ తెలిసిందే. వైఎస్ఆర్కి వీర విధేయుడుగా ఆయన నమ్మిన బంటుగా ఉండవల్లి గారు నడుచుకున్న తీరు రాజకీయాలు తెలిసిన వారికి ఉండవల్లి అంటే ఒక గౌరవం ఏర్పడుతుంది. కాపులు, కమ్మలు, బీసీలు ఎక్కువగా ఉండే రాజమండ్రిలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఉండవల్లిని నిలబెట్టి వైఎస్ఆర్ ప్రయోగం చేసి అత్యధిక మెజారిటీతో ఉండవల్లిని అక్కడ కూడా గెలిపించారు. అలా వైఎస్ఆర్తో దశాబ్దాల అనుబంధం ఉన్న ఉండవల్లి ఇప్పుడు జగన్ విషయంలో మాత్రం నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో జగన్ ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడేశారు. జగన్ పాలన సరిగ్గా లేదన్నారు. విపక్షాలను ఆయన టార్గెట్ చేస్తున్నారని కూడా హాట్ కామెంట్స్ చేశారు. జగన్ రాజకీయ కక్షలకు ప్రజలు ఇచ్చిన భారీ తీర్పును ఉపయోగించుకుంటున్నారని కూడా అన్నారు. ఇవన్నీ కూడా టీడీపీకి అనుకూలంగా మారాయని, జగన్ చేపట్టిన కక్ష రాజకీయాల గురించి రోజు టీడీపీ అనుకూల పత్రికల్లో పెద్ద పెద్ద హెడ్లైన్స్లో వస్తున్నాయని, ఇవి ప్రజలలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకొస్తాయంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆ పత్రికల్లో వచ్చిన వార్తలను జనం నమ్ముతారో లేదో కానీ ఇన్ని సంవత్సరాల ఉండవల్లి గారి అనుభవం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఆయనకున్న అనుబంధం ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఉండవల్లి కామెంట్స్ని ఎక్కువ మంది జనాలు పట్టించుకునే అవకాశాలున్నాయి. అంతేకాదు, ఉండవల్లి లాంటి పెద్ద ఆయన వైఎస్ఆర్ కుటుంబం మీద ఎంతలేసి మాటలంటుంటే జగన్ పార్టీలో కూసింత అలజడి కూడా రేగింది. బట్ జగన్ మాత్రం ఉండవల్లి గారి గౌరవాన్ని తగ్గించేలా ప్రవర్తించకపోవడం అనేది జగన్ ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయనకు ఫుల్ క్లారిటీ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఉండవల్లి గారు అంత పెద్ద మీటింగ్ పెట్టిన తర్వాత కూడా ఆయనపై కౌంటర్లు విసురుతూ ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ముందుకు రాలేదు. దానికి కారణం ఆయన అసలు విమర్శించవద్దు అంటూ పార్టీ వారికి చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. తన తండ్రితో పనిచేసిన ఉండవల్లి, అలాగే కేవీపీ రామచంద్రరావు లాంటి వారు అంటే తనకు గౌరవం ఉందని జగన్ చెప్పుకుంటారు. అయితే కాంగ్రెస్ అధినాయకత్వం వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేసినప్పుడు ఉండవల్లి, కేవీపీ వంటి వారు సపోర్టుగా లేరన్న బాధ మాత్రం వైసీపీలో ఎప్పటినుంచో ఉన్నదే. అయినా సరే జగన్ ఈ విషయంపై స్పందించిన తీరు చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఉండవల్లి రాజ్యసభ సీట్ ఆశించారని, జగన్ మాత్రం వేరెవరికో ఇచ్చి ఉండవల్లిని పట్టించుకోలేదని, అందుకే ఉండవల్లి గట్టిగా జగన్ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నారని కూడా వైసీపీ నుంచి ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఉండవల్లి హాట్ విమర్శలకు వైసీపీ నుంచి కౌంటర్లు పడలేదు. అంటే జగన్కి ఉండవల్లి మీద గౌరవం అలాగే ఉందని భావిస్తున్నారంతా. ఇక టీడీపీ విషయానికి వస్తే ఈ పార్టీ ప్రెజెంట్ విజయసాయిరెడ్డిని బాగా టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆయనకు వైసీపీలో ఎన్నో పదవులు ఉన్నాయని, ఆయన జగన్తో గంటలు గంటలు గడుపుతారని, ఆయన వలనే పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని టీడీపీ నాయకులు కొంతమంది విమర్శలు చేస్తున్నారు. నిజానికి జగన్నే సీఎంగా ఇంకా అంగీకరించే స్థితి వైసీపీలోని కొంతమంది సీనియర్లమని చెప్పుకునే నాయకులకు లేకపోవడానికి కారణం కూడా వారి అహంకారమే. అలాంటి వారి కళ్లకు విజయసాయిరెడ్డి ఇలా వెలిగిపోవడం అస్సలు గిట్టడం లేదని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక టీడీపీ అయితే జగన్ ఎప్పుడు సీఎం కాదు కదా పేరు పెట్టి కూడా పిలవలేదు. A1గా జగన్ని, A2గా విజయసాయిరెడ్డి అంటూ ముద్దు పేర్లు పెట్టేసింది. మరి అధికార పార్టీ అన్న తర్వాత ఎంత మంచిగా ఉన్నా గుసగుసలు సహజమే. అయితే దాన్ని క్యాష్ చేసుకునైనా వైసీపీని పడగొట్టాలని టీడీపీ తెర వెనక గేమ్ బాగానే ఆడుతోందని కొందరు విశ్లేషకులు చెప్తున్నమాట. అయితే ఈ మొత్తం గేమ్లో డైరెక్ట్ టార్గెట్ ఇప్పుడు విజయసాయిరెడ్డి అయిపోయారు. ఆయన జగన్కి బాగా సన్నిహితుడు. ఆయన కనుక పక్కన పెట్టేస్తే జగన్ వీక్ అవుతారని, అప్పుడు వైసీపీ రాజకీయంగా ఇబ్బందుల్లో పడుతుందని విపక్షం ఆడుతున్న రాజకీయానికి వైసీపీ నుంచి కూడా కొందరు అసంతృప్తుల నుంచి మద్దతు లభించడంతో ఏపీ రాజకీయాలు ప్రెజెంట్ వేడెక్కుతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చి గట్టిగా 7 ఏడాది కూడా కాలేదు కానీ పార్టీలో ఉన్న ఓ ఎంపీ గారికి ఉక్కపోతేందుకు అర్థం కావట్లేదు. ఆయన విజయసాయిరెడ్డినే టార్గెట్ చేస్తారు. ఆయనకు ఎన్నో పదవులు అంటారు కానీ ఆయనకు తెలియనిది మరొకటి ఉంది. అదేంటంటే విజయసాయిరెడ్డికి ఈ పదవుల కంటే కూడా వైఎస్ కుటుంబంతో 3 తరాల అనుబంధం ఉంది. అది ఇంకా గొప్పది. ఇక మరో మాజీ మంత్రి పెద్ద ఆయన కూడా తెగ బాధపడిపోతున్నారు. పార్టీ గురించి, సర్కార్ మీద నెగిటివ్గా గట్టిగా మాట్లాడుతున్నారు. వీరంతా తలవచేయి వేసి వైసీపీని వీక్ చేయడానికి విజయసాయిరెడ్డి మీద బాణాలు వేస్తున్నారు. నిజానికి విజయసాయిరెడ్డిని, జగన్ని దగ్గరగా చూసిన వారు వాళ్ల మధ్య ఉన్న బంధం తెగదని అంటారు. పైగా జగన్ పార్టీ మొత్తానికి నమ్మేది విజయసాయిరెడ్డిని అని అందరికీ తెలిసిన విషయమే. మరి చూడాలి, ఈ రాజకీయ చదరంగంలో సాయిరెడ్డి ఎలా బయటపడతారో, రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుందో.